డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మిలియనర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ మనీ ఈవినింగ్ అండి. నా పేరు బాలాజీ, పాల్ బాలాజీ ఫ్రమ్ మదనపల్లి. నాకు వ్యవసాయం ఉంది, టమాటా తోటలు ఉన్నాయి, చాలా పూల తోటలు ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ వ్యాపారం నాది. సో నేను 12th బ్యాచ్, హ్యాపీ బ్యాచ్ నాది. నిజంగానే మా జీవితంలో హ్యాపీని క్రియేట్ చేసిన అన్వర్ సార్, మే గాడ్ బ్లెస్ యూ సార్. నిజంగా మీరు మా కోచ్ అని చెప్పుకోవడంలో సందేహం లేదు. నిజంగానే రియల్గా మీరు మా కోచ్. మంచి గుడ్ హార్ట్ మీది, ఓపెన్ హార్ట్ మీది, ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ముఖ్యంగా 12th బ్యాచ్ కన్నా 13th బ్యాచ్ వండర్ఫుల్ బ్యాచ్ సార్. నిజంగా 13th బ్యాచ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఇచ్చిన అవుట్పుట్ ఎట్లా ఉందంటే అంత బాగుంది సార్. అద్భుతంగా మీరు ఇచ్చారు, మంచి ఇన్ఫర్మేషన్. మీరు ఇచ్చిన ఏ బ్యాచ్లో కూడా ఇంత క్వాలిటీ నేను ఎక్కడ చూడలేదు, కానీ అంత క్వాలిటీ మీరు ఇచ్చారు. 15 డేస్లో ఎవ్రీ డే బై డే ఒక్క డేకి మించింది, ఒక్క డేకి ఇచ్చినారు సార్. నేను చాలా లాలర్జి గెయిన్ చేసుకున్నా, చాలా సంపాదించుకున్నా. మరి ముఖ్యంగా మా అబ్బాయికి మీ ద్వారా, మీ అఫర్మేషన్ ద్వారా, మీ కోచ్ ద్వారా ఐఐటి మెడ్రాస్ లో కంప్యూటర్ సైన్స్ లో సీట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం 1.5 కోట్లు ఇచ్చి ఆర్విసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సీటు రాంది. పెద్ద పెద్ద మినిస్టర్ల ద్వారా కూడా, సీఎంల ద్వారా కూడా నేను రికమెండ్ చేసిన, దొరకనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు ప్రపంచంలో అందరు బిడ్డలు జాయిన్ అయిపోయినారు. నా బిడ్డకు సీట్ రాలేదు, నేను చాలా బాధపడ్డాను. చాలా ఐ వాంట్ టు హ్యావ్ డిఫరెన్స్ మీరు ఇచ్చినారు సార్. 888 టెక్నిక్ కానీ, 555 కానీ, వీటన్నిటి ద్వారా నేను బాగా డెవలప్ అయినాను. ముఖ్యంగా మిలినర్స్ మైండ్ సెట్ సెట్ అయింది. నిన్న రోజు నా బిడ్డకు మంచి ఐఫోన్, అమెరికా అధ్యక్షుని చేతిలో ఉండేది ఐఫోన్, మ్యాట్ బుక్, ఇయర్ బోర్డ్స్, స్మార్ట్ వాచ్, ఇవన్నీ కూడా 5.5 లక్షలు కొనివ్వడానికి ఇంత మైండ్ సెట్ నాకు రావడానికి కారణం మీరే సార్. అందుకే మీ క్లాస్ ఏదైనా కానీ మేము వదులుకోము. మీ ద్వారా చాలా గెయిన్ మేము అవుతున్నాము. మేము మీకు కట్టే ఫీజు లిటిల్ బిట్ సార్, మేము సంపాదించుకుంటాం, దానికి లెక్క కట్టలేనంత కడుతున్నాము. నిజంగా ఈ క్లాస్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ డౌట్లు అడగద్దండి. డౌట్ ఇసులు కోటీసులు కాలేరు. ఇది అన్వర్ సార్ చెప్పిన ఫండమెంటల్ రూల్. మీరు డబ్బు కట్టారా ఆ క్లాస్లో కూర్చొని, సార్ ఏం చెప్తే అది వినండి, పేపర్లో పెట్టుకోండి. సార్ అందరు టీచరు అందరికీ సమానమే, నేనేం ఎక్కువ కాదు, ఇంకోరు తక్కువేం కాదు, అందరూ ఒకటే సార్. కాబట్టి క్లాస్కి అందరికీ ఒకటేగా చెప్తాడు, బాగా వినండి. రియల్లీ మేము హ్యాపీగా ఉన్నాం, మేము మిలినర్స్ అండి. మా మైండ్ సెట్ సెట్ అయిపోయింది, అన్ని సెట్ అయిపోతాయి. థ్యాంక్ యూ. నమస్తే అన్వర్ గారు. 15 బ్యాచ్ 14 బ్యాచెస్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు. ప్రతి బ్యాచ్ లోను ప్రతి స్టూడెంట్ ఎవరైతే జాయిన్ అయ్యారో, సొంతింటి కళ అని చెప్పొచ్చు, వివాహానికి సంబంధించి అని చెప్పొచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ సార్. గోల్డ్ అని కొంతమంది చెప్తూ ఉన్నారు, గోల్డ్ కాయిన్స్ లేదంటే పెట్టుబడి పెట్టింది, ఏదైతే వ్యాపారంలో నష్టపోయాము, అది ఇప్పుడు తిరిగి వచ్చిందని, స్ట్రక్ అయిన, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటుంటారు. ఆపర్చునిటీస్ నుంచి మనం చూసుకుంటే డబ్బు వరకు, దాని నుంచి మనం చూసుకుంటే ఫ్లాట్స్, ల్యాండ్స్, వీటన్నిటిని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తూ ఉంటుంటామో, ఏదైతే మనం నమ్ముతూ ఉంటుంటామో, అది తిరిగిస్తుందని చెప్తుంటారు. సో ఈ 15th బ్యాచ్లో చాలామంది అడిగేది ఏంటంటే, ఏముంటుంది కొత్తగా, అసలు లా ఆఫ్ అట్రాక్షన్లో ఆ థీరీ ఏంటి, అంటే జాయిన్ అయిపోయి క్లాసెస్ వింటే పోయినవి వచ్చేస్తాయా, అనుకున్నవి సాధిస్తామన్న డౌట్ ఎక్కడో ఉంటుంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ నేను చెప్తుంది సార్, లాస్ట్ లో మీరు మాట్లాడాలి, డౌట్ ఉంటుందా, మీ అందరు చెప్పేదండి. డౌట్ అనేది జనరల్ గా, ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ అంటే బుల్లెట్ వెళ్దు, వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ వెళ్దు, సక్సెస్ అవ్వాలంటే డౌట్ ప్రూఫ్ అవ్వాలండి, డౌట్ అనేది వెళ్ళకూడదు. బట్ ఎక్కడో ఒక దగ్గర ఎలా ఉంటుంది అంటే, ఎవరో ఒకరు చుట్టుపక్కల బంధువులు, రా బంధువులు, ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే, మన మీద మనకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయగానే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కదా, నువ్వెందుకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు, ఆల్రెడీ నీకు లాస్ట్ టైం ఫెయిల్యూర్ వచ్చింది కదా అని ఇలా చాలా మంది డిమోటివేట్ చేస్తుంటుంటారు, వెనక్కి లాగుతుంటుంటుంటారు. సో నేను చెప్పేది అంటే, ఈ రోజు నా టాపిక్ వచ్చేసి సక్సెస్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలా ఫాస్ట్ గా తీసుకోవాలి. అయితే ఇంత ముందు వరకు చాలా మంది 14 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది, 28 కంట్రీస్ నుంచి అటెండ్ అయ్యారు. బట్ ఈసారి 15th బ్యాచ్ ఏంటంటే, ఇంత ముందు కూడా చెప్పాను, సో 15 దేశానికి స్వతంత్రం వచ్చింది, ఈసారి 15 బ్యాచ్ తో మీ లైఫ్ లో ఒక స్వతంత్రం రాబోతుంది. అయితే ఈసారి బ్యాచ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, ఉండబోతుంది. ఎందుకు అంటే, మీరు ఇంతకు ముందు లా ఆఫ్ అట్రాక్షన్ పిక్ కి ఇప్పుడు పిక్కి తేడా చూడండి, ఇది అంతా కూడా డబ్బు. డబ్బు. సో ప్రపంచంలో ఎక్కువ మంది గూగుల్ చేసేది ఏంటంటే హౌ టు ఎర్న్ మనీ అని ఎక్కువ సెర్చ్ చేస్తారండి. సో నేను ఈసారి బ్యాచ్ లో, మీరు అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు, 15th బ్యాచ్ డిఫరెన్స్ ఏంటి అని. 15th బ్యాచ్ డిఫరెన్స్ ఏంటంటే, మిగతా బ్యాచ్లకు వీటికి కొత్త కొత్త కంటెంట్, లేటెస్ట్ కంటెంట్, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కంటెంట్స్ నేను యాడ్ చేస్తున్నాను మేడం. ఓకే, యా, బాగా కొత్త టెక్నిక్స్ వస్తూ ఉంటుంది, కొత్తవి. ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచంలో అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఇప్పుడు ప్రపంచంలో అంటే సెకండ్ కి చాలా అప్డేట్స్ వస్తున్నాయి మేడం, బట్ మనిషి మాత్రం ఈరోజు లేచామా, తెల్లారిందా, మామూలుగా అదే
మన రొటీన్ లైఫ్ తో బతికేస్తున్నాం. సో ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సక్సెస్ ఎలా అవ్వాలి, ఈ వీడియో మాత్రం మీరు కంపల్సరీ ఎవరికైతే సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి పంపండి. ఏంటి అని అంటే మేడం, సో సింపుల్ హౌ టు అట్రాక్ట్ సక్సెస్. లా ఆఫ్ అట్రాక్షన్, అట్రాక్షన్ చూడండి అందరూ జాగ్రత్తగా ఉండండి, లా ఆఫ్ అట్రాక్షన్ అందులోనే ఉంది అట్రాక్షన్. సక్సెస్ కావాలంటే, డబ్బు కావాలంటే మీరు ఎర్న్ చేయడం కాదు అట్రాక్ట్ చేయమని అందులోనే ఉంది, అందులోనే అట్రాక్షన్ ఉందండి. సో ఇప్పుడు హౌ టు అట్రాక్ట్ సక్సెస్, సక్సెస్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఒక సింపుల్ పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను. ఈ టెక్నిక్ గానీ నేను ఫాలో అయ్యి, ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి క్లాసెస్ లో చెప్తాను, ఇది ట్రైలర్ మాత్రమే. సో ఏంటంటే ఇలా నా దగ్గరికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చూడండి మేడం, రీసెంట్ గా అంటే నా దగ్గర లా ఆఫ్ అట్రాక్షన్ లో బేసిక్ ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, మాస్టర్ ఉంటుంది. సో ఇప్పుడు అడ్వాన్స్ నుంచి శుభ కలెక్షన్స్ మేడం అని చెప్పేసి చూడండి, టుడే ఐ రిసీవ్ 250 బోనస్ షేర్స్. చాలా మంది ఇందాక మీరు అడిగారు మంచి మంచి స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, సార్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ అని. సో ఇలాగ చాలా మంది ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువగా శారీస్ బిజినెస్ చేస్తుంటారు ఇంట్లో. చూడండి శుభ కలెక్షన్స్, లేడీస్ చాలా మంది మన దగ్గరికి వచ్చి చాలా డబ్బు సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే ఏ ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డబ్బు సంపాదిస్తారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి, వాళ్ళ పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది. ఏదో విధంగా ఇంకొక అతను ఉన్నారండి మనకి విజయనగరం నుంచి, శ్రీనివాస్ గారు అని చెప్పేసి, మన దగ్గరికి వచ్చిన తర్వాత కియా కార్ కొనుక్కున్నారండి, తమ్ముడు త్రూ యువర్ సజెషన్స్ ఐ గాట్ దిస్ కార్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సార్, నిజంగా ఎంత హ్యాపీగా కనిపిస్తుంది ఆ ఫ్యామిలీ. అండ్ దాంతోపాటు ఉమెన్ కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ అందరి కోసమే ఈ వీడియో, స్పెషల్లీ 15th బ్యాచ్ అదిరిపోద్ది నో డౌట్ ఎట్ ఆల్. దయచేసి ఎవరైనా మనీ మ్యాగ్నెట్స్గా మారాలనుకున్నా, వ్యాపారంలో అభివృద్ధిని మీరు చూడాలి అనుకున్నా, స్ట్రక్ అయిన పోనీ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకోవాలి అనుకున్నా, ఈ బ్యాచ్ ఈ ఎపిసోడ్ మీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. అంటే ఒక అలారం మోగింది, మనం ఇంకా లేచి రావాలని దాని అర్థం. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. ఎస్, జనరల్ సునామీ వచ్చినప్పుడు ఏదైనా రెడ్ అలర్ట్ ఇస్తారని, ఇప్పుడు నేను చెప్పేది మనీ అలర్ట్. ఈ వీడియో వస్తుందంటే మనీ అలర్ట్. అయితే ఎలా సక్సెస్ తీసుకోవాలని చూద్దామండి. ఒకే ఒక సింగిల్ వర్డ్ ద్వారా అప్పుడప్పుడు కొన్ని జీవితంలో కొన్ని కొన్ని ఒక సింగిల్ వర్డ్ ద్వారా మన లైఫ్ మార్చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే, వన్ వర్డ్ ఆబ్స్టికల్స్ అండ్ డిఫికల్టీస్, మన లైఫ్ లో ఉన్న అడ్డంకులు, కష్టాలు, బాధలు, నష్టాలు, వాటి అనేది ఒక వర్డ్ తో మనం రిమూవ్ చేయొచ్చు. ఏంటి ఆ వర్డ్? సో వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్, జాగ్రత్తగా వినండి, స్లోగా వినండి. ఏంటి ఆ వర్డ్ అని అంటే, వన్ వర్డ్, ఈ వర్డ్ గానీ మనం చాంటింగ్ చేయడం వల్ల, మీరు సీరియస్ గా చేసి చూడండి, మీరు ఈ వీడియో వింటున్న సేపు ఆ వర్డ్ చాంటింగ్ చేయండి మేడం, మీరు కూడా. సో వెన్ యూ మన లైఫ్ లో ఒక్కోసారి స్టక్ అయిపోయాం, మన లైఫ్ లో ముందుకు వెళ్ళలేకపోతాం అనుకున్నప్పుడు, జనరల్ గా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు డోర్ పుల్ చేసుకుని పుష్ చేస్తుంటాం. సో అంటే అప్పుడప్పుడు మనం చేయాల్సిన పని రివర్స్ చేస్తుంటుంటాం, దాని వల్ల కూడా ఒక దగ్గర స్టక్ అయిపోతాం. అలాంటి ఫీలింగ్ మీకు ఉందా? లైఫ్ లో రెండు ఉంటాయి, గోయింగ్ గా గ్రోయింగ్ గా. లైఫ్ లో గోయింగ్ అవుతున్నామా గ్రోయింగ్ అవుతున్నామా అని చాలా మంది కన్ఫ్యూజ్, వెళ్తున్నామా ఎదుగుతున్నామా. అయితే చాలా మంది ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. సో కరోనా ముందు ఎంత వెనుక ముందు, ఇప్పుడు అంతే వెనుక ముంది, అంటే ఇంకా అప్పులు పెరిగాయి. సో అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుని ఓడి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఇస్ ద మ్యాజికల్ వర్డ్. ఆ వర్డ్ పేరు ఏంటంటే, అపవిజ్ఞ అనే వర్డ్ ని మీరు ఇక్కడ 108 టైమ్స్ చాంటింగ్ చేస్తూ ఉండండి. చాంటింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో అంటే చాంటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే డబ్బుని హంటింగ్ చేయొద్దు, చాంటింగ్ చేయమని చెప్తాను అనమాట. డబ్బుని హంటింగ్ చేయకూడదు, చాంటింగ్ చేయాలి. అపవిజ్ఞ అనే ఒక పవర్ఫుల్ వర్డ్ మీరు కింద కామెంట్ బాక్స్ లో కూడా టైప్ చేయండి, స్పెల్లింగ్ చూడండి, సేమ్ యాస్ ఇస్ గా టైప్ చేయండి. అపవిజ్ఞ అనే వర్డ్ ని మీరు కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఒక్కోసారి ఎలా అవుతుందండి, చిన్న చిన్న పని కూడా చాలా అవ్వదు. చిన్న పని ఏదో చేయాలనుకుంటాం, కార్ వాష్ చేయించుకోవాలనుకుంటాం, లేదా సంథింగ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాం, కాల్ చేయాలనుకుంటాం, అనుకుంటాం కానీ చేయలేకపోతుంటాం. బికాస్ ఆఫ్ అవర్ నెగటివ్ ఎనర్జీ మనం ఆ పని చేయలేకపోం. సో ఈ వర్డ్ ని, అపవిజ్ఞ అనే వర్డ్ ని ఒక 108 సార్లు మనం చాంటింగ్ చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా పనులు చాలా ఈజీగా ముందుకు వెళ్తాయి. ఆ ఈ వర్డ్ లో అంత పవర్ ఉంటుంది అనమాట. ఎస్, ఇంకొకటి ఏంటంటే, నేను సీక్రెట్ కోడ్ చెప్పబోతున్నానండి. సీక్రెట్ కోడ్ ఇప్పుడు ఒక ఏదైనా ఒక బ్యాంక్ లో బంగారం పెట్టిన ఏదైనా పెట్టిన ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. జనరల్ మన రెస్టారెంట్స్ అంటే పెద్ద హోటల్స్ లో దిగినప్పుడు లాకర్ కూడా ఇస్తారనమాట. సక్సెస్ అవడానికి ఒక సీక్రెట్ కోడ్ ఉంది, ఏంటి కోడ్ చూద్దామండి. సో ఏంటి కోడ్ అంటే, స్టెప్ నెంబర్ 1, రైట్ 1818. గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి, లేదా గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ తీసుకోండి, మార్కర్ తీసుకోండి. 1818 అనే నెంబర్ ని మనం ఏం చేయాలంటే, స్టెప్ నెంబర్ 1, జాగ్రత్త ఉంది, లెఫ్ట్ సైడ్ ఆఫ్ అవర్ బాడీ. సో మన బాడీలో లెఫ్ట్ సైడ్, ఎనీ సైడ్, మీరు అరచేతి మీద రాసుకోవచ్చు, లేదా చేయి మీద రాసుకోవచ్చు, లేదా బాడీ మీద కూడా రాసుకోవచ్చు. ఏం చేయాలంటే, ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను రాస్తున్నాను 1818 ఇలా రాసుకోండి.
సో రాసుకున్న తర్వాత తర్వాత ఏం చేయాలి, ఎందుకు సార్ 1818 మీరు రాయమంటున్నారు, ఒకసారి కలపండి 1+8+1+8 వచ్చింది, దాన్ని మళ్ళీ మీరు కలపండి 1+8 9 ఈజ్ ఎ యూనివర్సల్ నెంబర్, అందుకే నవగ్రహాలు అంటారు. అండ్ ఇంకా చాలా చాలా దీనికి నవరాత్రులు, నేను నా క్లాసెస్ కి వచ్చిన 9 యొక్క అంటే ఇంపార్టెన్స్ చెప్తానండి. 9 చివరి వచ్చితే ఏమవుతుంది అంటే రైజింగ్ అవుతుంది, కావాలంటే కొంతమంది సెలబ్రిటీస్ నెంబర్ తీసుకున్నా కూడా చూస్తాం మనం కార్ల పైన, దాంతో పాటు వాళ్ళ కొన్ని కొంతమంది మూవీకి సంబంధించి రిలీజింగ్ కూడా 9th డేట్ ను పెట్టుకుంటూ. అవునండి, 9 చాలా పవర్ఫుల్ అన్నమాట, ఎందుకంటే 9 ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి కూడా 9 నెలలు అనమాట. సో 9 అనేది చాలా పవర్ఫుల్. మీరు గ్రీన్ కలర్ పెన్ తీసుకుని లేదా మార్కర్ తీసుకుని మీ చేతి మీద 1818 రాయండి. సో ఈ కింద కామెంట్ బాక్స్ లో కూడా మీరు టైప్ చేయండి 1818 అని టైప్ చేయండి, జాగ్రత్తగా వినండి. సో స్టెప్ నెంబర్ 2, మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే పాజ్ లో పెట్టుకుని వినండి. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే మేడం, రైట్ 1818 ఆన్ వైట్ పేపర్ బై గ్రీన్ పేపర్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకుని 1818 అని ఈ విధంగా రాయాలి మేడం. ఒక ఫస్ట్ స్టెప్ మనం చేతి మీద రాసాం, బాడీలో ఎక్కడైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ రిస్ట్ మీద లెఫ్ట్ సైడ్ మాత్రమే, బాడీకి లెఫ్ట్ సైడ్. అదే విధంగా ఒక వైట్ పేపర్ తీసుకుని 1818 అనేది రాయాలి. మనం ఏం చేయాలంటే ఇలా మనం చింపేసి, ఇలా మనం చింపేసిన తర్వాత మీరు ఈ పేపర్ని ఇలా చింపేసి దీన్ని మనం మన పాకెట్ లో కానీ ఎక్కడైనా కూడా క్యారీ చేయొచ్చు. దీని గురించి ఇంకా చెప్తాను, చాలా లాస్ట్ లో మీకు ఒక షాకింగ్ విషయం చెప్తాను, 1818 లో ఎంత పవర్ ఉండదండి. సో మీరు ఈ విధంగా మనం దీన్ని నీట్ గా మడత పెట్టేసి సో మనం పాకెట్ లో ఎక్కడైనా క్యారీ చేయొచ్చు అండి, లేదా మీరు చూడండి క్యారీ ఆన్ యువర్ వాలెట్ ఆర్ బ్యాగ్, బ్యాగ్ లో కూడా క్యారీ చేయండి. కానీ మనం ఏం చేస్తాం అప్పుడప్పుడు అయిపోయిన బిల్లులు, బస్ టికెట్లు ఇలాంటివి క్యారీ చేస్తూ ఉంటాం. కొంతమంది మీరు పరస్ చూస్తే అందులో వాళ్ళు బిల్లులు, పెట్రోల్ కొట్టించిన బిల్లులు అన్ని అవి ఇవి అన్ని రకరకాలన్నీ అన్ని ఉంటాయి, అసలు మాత్రం ఉండదు. సో ఇదేంటంటే ఈ 1818 అనే నెంబర్ ని చిన్న పేపర్ మీద రాసి మీ వాలెట్ లో క్యారీ చేయండి. ఫైనల్ గా నేను చెప్తాను 1818 కి ఎంత పవర్ ఉంటుందో. సో అయితే దీన్ని మనం క్యారీ చేయొచ్చు. అండ్ ఫైనల్ గా ఏంటంటే దీన్ని 1818 అనే దాన్ని కూడా ఇందాక మనం ఏం చెప్పామంటే అపవిజ్ఞ అనేది 108 సార్లు చాంటింగ్ చేయమను. అండ్ ఇక్కడ మీరు తీసుకుంటే 1818 నెంబర్ ను కూడా మీరు ఏదైనా ఒక పని మీద వెళ్తున్నారు, 1818 అనే నెంబర్ ను కూడా 108 టైమ్స్ చాంటింగ్ చేసుకోవచ్చు. ఎందుకు ఇది కూడా 108 టైమ్ ఎందుకు, ఒక్కసారి కింద మీరు కలపండి 1+0+8 అది కూడా 9 వచ్చింది. సో 9 ఇస్ యూనివర్సల్ నెంబర్. సో ఈ విధంగా నెక్స్ట్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే దీన్ని ఎన్ని రోజులు చెయ్యాలి, డూ దిస్ ఫర్ 8 డేస్. మీరు దీన్ని 8 రోజులు దీన్ని మీరు ఎక్కడ క్యారీ చేసుకోవచ్చు, 8 రోజులు చేయాలి. ఎందుకు 8 రోజులు చేయాలి, మన టాపిక్ ఏంటి, హౌ టు అట్రాక్ట్ సక్సెస్. మీరు ఒక్కసారి అందరూ జాగ్రత్త తీసుకోండి, ఒక పెన్ను పేపర్ తీసుకుని సక్సెస్ అనే వర్డ్ కి నెంబరింగ్ ఇవ్వండి. మొత్తం సక్సెస్ అనే నెంబర్ ని కలిపితే ఫైనల్ గా చివరిగా వచ్చేది 8. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సక్సెస్ న్యూమరాలజీ నెంబర్, సక్సెస్ నెంబర్ న్యూమరాలజీ అనుకుంటాను గూగుల్లో, 8 అని వస్తుంది. సో అంటే సక్సెస్ అనే నెంబర్ ని మీరు ఒక పేపర్ మీద రాసి, ఇప్పుడు ఏకి 1 ఇస్తాం, బికి 2 ఇస్తాం, సి 3, సో డి 4, ఇ 5. ఆ విధంగా సక్సెస్ అనే నెంబర్ మనం రాసి దానికి నెంబరింగ్ ఇచ్చాం అనుకోండి ఆల్ఫాబెటిక్ లా. సో ఆ నెంబర్ మళ్ళీ కలపండి, ఫైనల్ గా ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ మళ్ళీ కలపండి సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు, ఫైనల్ గా 8 వస్తుంది. సక్సెస్ నెంబర్ న్యూమరాలజీ అని గూగుల్ లో కొట్టిన కూడా 8 వస్తుంది. సో దీన్ని మీరు కంటిన్యూగా అంటే 8 డేస్ మీరు చాంటింగ్ చేయండి అపవిజ్ఞ అండ్ 1818 1818 1818. మీకు కళ్ళు మూసుకుని చాంటింగ్ చేయడం వల్ల మీకు ఒక ఏదో ఒక ఇమేజ్ వస్తుంది, అంటే ఏ పర్సన్ కాంటాక్ట్ అవ్వాలి, ఏదో ఆపర్చునిటీ రావచ్చు, ఏదైనా జరగవచ్చు, ఎగ్జాక్ట్లీ. సో ఈ విధంగా చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్ వస్తుందండి. సో డబ్బును కూడా అట్రాక్ట్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ గురించి మాట్లాడుతానండి, మనం ఏదైనా వెహికల్ కొనేటప్పుడు, నేను కూడా కార్ కొన్నప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ ఒక నెంబర్ కొనుక్కోడానికి నేను 23,000 పే చేశాను. సో అంటే నెంబర్స్ ఆర్ వెరీ డిమాండ్. సో ఇప్పుడు నేనేమంటానంటే 8 and 9 ఈ రెండు చాలా పవర్ఫుల్ నెంబర్స్. అందుకే మీకు కొంతమంది ఎవరైనా పుట్టగానే చాలా మంది ఏం చేస్తారు, ఏ రోజు పుట్టిందమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ చెప్పి, డేట్ ఆఫ్ బర్త్ అంటే బర్త్ కూడా డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డేట్ అంటే నెంబర్. సో లైఫ్ ఈజ్ అ నెంబర్ గేమ్. మీరు నిజంగా దీన్ని ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో ఐ విల్ డూ ఇట్ ఫర్ 8 డేస్ మళ్ళీ చెప్తున్నాను, ఐ విల్ డూ ఇట్ ఫర్ 8 డేస్ అని మీరు నిజంగా కమిట్మెంట్ ఇవ్వండి.
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి జరగబోయే బ్యాచ్ October 31st. దీనికి చాలా వాల్యూ ఉంది, ఎందుకంటే ఈసారి జరగబోయే బ్యాచ్ October 31st, 15th బ్యాచ్. ఇది ఏంటంటే, ఈ బ్యాచ్ పేరు కూడా ఏంటంటే, మనీ దివాలి అండి. ఇప్పటి వరకు మీ జీవితంలో చాలా వేగులు చూశారు, బట్ ఈసారి పేలబోయే బాంబులతో సహా మీ ఇంట్లో మనీ పటాసులు పేలాలి. మామూలుగా కాదు, ఎందుకంటే సో లైఫ్లో అప్పుడప్పుడు ఎలా ఉంటాయి, కొన్ని బాంబులు పేలవు, కానీ ఈసారి జరగబోయే దివాలి, ఎందుకంటే ఈ October 15th బ్యాచ్ ఏదైతే ఉందో, అంటే 15th October 31st జరగబోయే 15th బ్యాచ్, 15th ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే 1+5=6. ఇది చాలా పవర్ఫుల్ నెంబర్. ఎస్, పవర్ఫుల్ అండ్ స్పిరిచువల్. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి అని అంటారు కదా. సో ఈసారి జరగబోయే 15th బ్యాచ్ ఎందుకనంటే, ఈసారి బ్యాచ్ కూడా మనీ దివాళీ బ్యాచ్ అండి. మనీ దివాళీ, ఎందుకంటే అసలు దివాళి అంటేనే మన అందరికీ కూడా ఒక పెద్ద పండగ, కాంతులతో నిండిపోయే పండగ. ఈసారి ఈసారి పేలబోయేది బాంబులు కాదు, మనీ పేలబోతుంది మీ ఇంట్లో. ఈసారి జరగబోయే బ్యాచ్ వెరీ వెరీ స్పెషల్, ఎందుకంటే ఎలా అయితే ఒక పక్క దివాళి అదే రోజు దివాళి రోజు నేను బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నానండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. నేను చెప్పబోయే ఈసారి టాపిక్ ఏంటంటే మనీ దేవాలయాలు, కొన్ని స్పెషల్ టాపిక్ సస్పెన్స్ లో ఉంచుతున్నాను. ఇప్పటివరకు చెప్పాను ఏమైనా చెప్తాను, బట్ ఈసారి బ్యాచ్ లో కొన్ని సస్పెన్స్ టాపిక్స్ నేను పెడుతున్నాను అండి. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మీరు బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్ గా మీరు కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే ఆలస్యం అమృతం విషం. సో మళ్ళీ చెప్తున్నాను, కొన్నిసార్లు వెంటనే అలా పెట్టగానే వెంటనే వెలిగించాలి, లేకపోతే బాంబు పేలదు. సో ఇది కనిపిస్తుందంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీ ఇంట్లో జరగబోయే దివాళి ఇవన్నీ పాతవన్నీ ఒక ఎత్తితే ఈసారి బాంబులతో పాటు డబ్బులు కూడా పేలుతాయి. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అది మీరు కనుక మీ ఇంట్లో మంచి దీపం వెలిగించుకోవాలి అనుకుంటుంటాళ్ళు ఎవరైనా సరే, సో సో మనీ దివాళి అండ్ టపాసులు ఏ విధంగా అయితే డామ్ డామ్ అని పేలుతూ ఉంటాయో, సో అలాగే ప్రతిరోజు కూడా పండగ లాంటి వాతావరణాన్ని మీరు కనుక ఈ క్లాస్లో క్రియేట్ చేసుకోవాలి అనుకున్నట్టుంటారు. అన్వర్ గారు ఎనర్జీ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. సో దివాళి టప్ 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 అని ఏ విధంగా అయితే టపాసులు పేలుతూ ఉంటాయో, అన్వర్ గారి పంచెస్, క్లాసెస్, ఎనర్జీ కూడా అదే విధంగా ఉంటాయి. సో మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే దివాళి రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 31st October. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను డెఫినెట్గా అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.